వైద్య కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గమైన చర్యగా అఖిలపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు సెగ్మెంట్లో ఒక నూతన మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇండియా 17 కళాశాలలకి వాటికి సంబంధించి కొన్ని కళాశాలలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తో కొన్ని నిర్మించడం, తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని నిర్మించడం, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్మించడం, మొత్తం 17 కాలేజీ నిర్మాణం చేపట్టడానికి అవకాశం ఇచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బీసీ కేటగిరీ రద్దు చేస్తాం, అన్నిటి కూడా ఏ కన్వీనర్ కోటాలు భర్తీ చేస్తామని చెప్పాడు. మరి ఆ రోజు యువగాలం పాదయాత్రలో లోకేష్ చెప్పాడు, ఈరోజు వచ్చి 3 నెలలు అయితే ఎందుకు వాటిని రద్దు చేయలేదు, పాత పద్ధతిలో అడ్మిషన్లు ఎందుకు చేపట్టామని చెప్పేసి ఈరోజు విద్యార్థి యువ సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ తరహాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటు తర్వాత పబ్లిక్ పార్ట్నర్షిప్తో నడపాలనే ఉద్దేశాన్ని విరమించుకోవాలి. ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి అందరికి న్యాయం చేకూర్చే పద్ధతుల్లో కూడా వాళ్ళందరూ కూడా మెడికల్ కన్వీనర్ కోటాలని భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో విద్యార్థి యువ సంఘాలు అన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.